బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. మరోవైపు ప్రభుత్వం సహకరిస్తేనే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ అందిస్తారు. దేవేందర్, సాధారణ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే మరొకసారి పంచాయతీ ఎన్నికల టాపిక్ హైకోర్టు వచ్చిన తర్వాత దాని నేపథ్యంలోనే ఈ రోజు విచారణకు వచ్చిన నేపథ్యంలో మేము ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి గతంలో హైకోర్టు 3 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలని నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేయడంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, తాము ఇప్పుడు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏదైతే తీయస్తున్నారో అతను కోర్టుకు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు కూడా విచారణ స్వీకరిస్తూ దీనిపైన మీరు ఇప్పటికే కసరత్తు చేశాము, ఏర్పడబోయే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వగానే మేము వెంటనే ఆ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తాము అని చెప్పేసి కూడా దానికి సంబంధించిన తేదీలను కూడా కోర్టుకు సీల్ కవర్ లో సమర్పించడం జరిగింది. గతంలో హైకోర్టులో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, అందుకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులకు ఆదేశాలు ఇస్తూ వారికి అధికారులను కట్టుబెట్టి స్థానిక సంస్థల్ని పట్టించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇందుకు గ్రామాలు అభివృద్ధి చెందలేవు, గ్రామాలే భారతదేశానికి పట్టుకొమ్మల్లాగా అని చెప్పేసి ఉన్నా కూడా దాన్ని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు అని చెప్పేసి హైకోర్టులో గతంలో సర్పంచ్ సంఘం నాయకులు ఆశ్రయించగా పిటిషన్ వేయగా దానిపైన అప్పటి ప్రభుత్వం పైన ముట్టకాయలు వేయడం జరిగింది, ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అని చెప్పేసి సిఫార్సు పెట్టింది. ఆ తర్వాత వచ్చిన విచారణకు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ జారీ కావడంతో పంచాయతీ ఎన్నికలు జరిపించలేకపోతామని గతంలో చెప్పిన ఆ తర్వాత 3 నెలల లోపు మాత్రమే మీరు ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సాధారణ ఎన్నికలు పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఎన్నికల సంఘం ఉందో దానికి సంబంధించిన ఇప్పటికే మేము ప్రిపేర్ అయ్యాము, ఓటర్ లిస్టు పకడ్బందీ చేస్తున్నాము, రిజర్వేషన్ సంబంధించిన అంశం ఉంది. ఆ రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టుకు గతమున్న ప్రభుత్వం వెళ్ళగా మాకు 59% రిజర్వేషన్ కల్పించాలని కోరగా అక్కడ సుప్రీంకోర్టులో 50%కు మించి రిజర్వేషన్ ఇవ్వకూడదు, ఇవ్వలేము అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక పిటిషన్ కొట్టివేయడంతో ఇప్పుడు 50% రిజర్వేషన్ తోనే మేము ముందుకెళ్తాము అని చెప్పేసి కూడా ఫీల్డ్ కవర్ లో హైకోర్టు సమర్పించాల్సి వచ్చింది. దీనిపైన పూర్తి వివరాలతో కూడి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వం యొక్క మిగతా వివరాలన్నింటినీ కూడా సేకరించుకుని 3 వారాల్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఎలాంటి అంశాలను క్రోడీకరించుకుని ముందుకెళ్తుంది, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని సంఘం ఆల్రెడీ ఇప్పటికే నేను ఎప్పుడంటే అప్పుడు నిర్వహించిన సిద్ధంగా ఉన్నామని లైన్ క్లియర్ చేయడంతో ప్రభుత్వం పైనే ఆధారపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ దేవేందర్, థ్యాంక్ యూ.